హలో అండి. హలో మ్యామ్. 30 డేస్ కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ విధంగా అనిపించింది? నాకైతే చాలా వర్త్ అనిపించింది. ఓకే, తనకి కంప్లీట్ బ్రైడల్ లుక్ మీరేనా చేసింది? మొత్తం నేనే చేశాను మ్యామ్. కొంచెం హెయిర్ స్ట్రైట్నింగ్ వరకు మా ఫ్రెండ్ హెల్ప్ చేసింది. బట్ చాలా పర్ఫెక్ట్ గా ముద్దు గుమ్మలా రెడీ చేశారు. చాలా చక్కగా నీట్ గా ఉంది. హెయిర్ స్టైల్ కూడా కంప్లీట్ గా ఇక్కడే నేర్చుకున్నారా? ఇక్కడే నేర్చుకున్నాను మ్యామ్. నాకైతే మేకప్ కొంచెం సెల్ఫ్ మేకప్ ఐడియా ఉంది. హెయిర్ అయితే అసలు జీరో నాలెడ్జ్. ఓకే, హెయిర్ స్టైల్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా నేర్చుకుని కష్టంగా అనిపించలేదా? 30 రోజుల్లో పాసిబుల్ అయిందా? ఫస్ట్ ఒక 1 వీక్ టఫ్ గానే ఉంది. నాకు ఒక 2 డేస్ అయితే అసలు రాలేదు కూడా. ట్విస్టింగ్ ఇది మనకి ఉంటాయి కదా, అవన్నీ నాకు అసలు రాలేదు. ఫ్రెంచ్ బ్రైడ్స్ అవన్నీ ఈవినింగ్ 7 వరకు ఉండి కొంచెం ప్రాక్టీస్ చేసి అంత టైం ఇచ్చేవాళ్ళ రమేష్ గారు ఇక్కడ ఇచ్చేవాళ్ళండి. మాకు ఏ టైం వరకు కావాలన్నా చేసుకునేవాళ్ళు. 7 వరకు 7:30 వరకు కూడా ఉండేవాళ్ళు హాస్టల్స్. ఓకే, ఒకసారి హెయిర్ స్టైల్ ని చూపిస్తారా? చూడాలని, ఎందుకంటే బాగా నచ్చింది. ఓకే, సింపుల్ గా ఇలా రెడీ చేశారా? అవునండి. చాలా నీట్ గా కొన్ని ఫ్లవర్స్ తో చాలా బాగా చేశారు. ఫ్లవర్ ఉంది అండ్ లక్ష్మీదేవి ఉంది కాబట్టి మనకి ఆ ఎలిగెన్స్ ఉంటుంది బ్రైడల్ కాబట్టి. చాలా నీట్ గా ఉంది, ఎక్కడ చికాక్ చికాక్ లేకుండా చాలా నీట్ గా చాలా బాగా అల్లారు, వేశారు కూడా హెయిర్ ని. అండ్ సారీ డ్రిప్పింగ్ కంప్లీట్ గా మీరే చేశారా? చేశాను మ్యామ్. ముందు ఇక్కడ ప్లీట్స్ పెట్టుకున్నాను, తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ కొంచెం హెల్ప్ చేశారు. ఓకే, మొత్తం ఇంకా నేనే. మీరే చేసుకున్నారు. ఇప్పుడు బయటికి వెళ్ళి వెడ్డింగ్ కనుక వస్తే ఈవెంట్ ని అటెంప్ట్ చేయగలరా? తిన వెడ్డింగ్ ఉంది మ్యామ్, నవంబర్ 10. ఇది ప్రీ వెడ్డింగ్ లా ప్రీ లుక్ లాగా ఇప్పుడు ట్రై చేశాను. ఓకే ఓకే, సో సాటిస్ఫైడా మీరు? యా కంప్లీట్లీ. బాగుందా, నచ్చిందా? నచ్చింది. మాదిని ఇక్కడికి వెళ్దాం. మీ ఈవెంట్ తనకే ఇస్తున్నారా? ఆల్ ది బెస్ట్ అండి. నిజంగా చాలా బాగుంది లుక్, జ్యువెలరీ సెటప్ కానీ అంతా పర్ఫెక్ట్ గా చేశారు. ఆ మ్యాచింగ్ కూడా మీరేనా చేసారు? మొత్తం మా ఇంట్లోనే సెట్ చేసేసుకున్నాను. ఈ పింక్ కాంబినేషన్ వచ్చిందని గ్రీన్ అండ్ పింక్ లో గోల్డ్ లో జ్యువెలరీ సెటప్ చేసేసుకున్నారు. ఓకే, ఒకవేళ క్లయింట్ మనకి ఇట్లా సారీ కలర్ ఇది లేదంటే హెయిర్ స్టైల్ ఇలా అనుకుంటున్నామంటే తనకి తగ్గట్టు కలెక్షన్ ఇలా ఉంటే బాగుంటుంది, కాంట్రాస్ట్ కూడా చెప్తాను. చెప్తాను. రిసెప్షన్ కి అయితే ఒకవేళ అందులో గోల్డ్ టైప్ ఆఫ్ ఉంటే గోల్డ్ జ్యువెలరీ, రిసెప్షన్స్ కి అయితే మనకి ఎక్కువ చోకర్స్ ప్రిఫర్ చేస్తాము కదా, అలా గోల్డ్ ఉంటే కనుక ఇలా గ్రీన్ ఈ మధ్య ఎక్కువ ఉంది కదా ట్రెండింగ్ లో, గ్రీన్ అండ్ పింక్ గోల్డ్ కాంబినేషన్ లో అయితే బాగుంది. తగ్గట్టు పట్టుకుని వెళ్తున్నారు పల్స్. చాలా బాగా చేశారు, మంచి మంచి ఈవెంట్స్ ని చేయాలి అని, మంచి ఎర్నింగ్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను. పెళ్లి లుక్ ఇలా అమ్మాయి యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తుంది, చాలా బాగుంది. జ్యువెలరీ కావచ్చు, బ్యాంగిల్స్ కావచ్చు, చాలా బాగా సెట్ చేశారండి. ఆ వేణి కూడా చాలా బాగా చేశారు. కంప్లీట్ ఇక్కడ నేర్చుకున్న నాలెడ్జ్ యాక్చువల్గా రీసెంట్ గా మా చెల్లి మ్యారేజ్ అయింది. మా చెల్లి తిను ఓన్ సిస్టర్. సో రీసెంట్ గా తను మ్యారేజ్ అయింది, తను మేము బ్యూటీషియన్ ని పెట్టుకున్నాము. ఓకే, సో తను వేస్తుంటే నాకు, నేను ఆల్రెడీ కొంచెం వేస్తా ఉంటాను, సో తను వేస్తుంటే నేను ఎందుకు వేయొద్దు అని అనిపించింది. ఏప్రిల్ లోనే జరిగింది. సో నేర్చుకోవాలని అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది. సో తను వేయడం చూసి నేను కూడా నేర్చుకోవాలి అని సెర్చ్ చేశాను రమేష్ అకాడమీలో. ఎక్కడ నుంచి అండి అసలు? యాక్చువల్లీ మణికొండ నుంచి. రమేష్ మేకప్ అకాడమీని ఎందుకు చూస్ చేసుకున్నారు? వర్త్ అనిపించింది ఈ 30 డేస్ ఇక్కడ మీకు? అంటే యాక్చువల్లీ రమేష్ సార్ వాళ్ళ ఫ్రెండ్, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, సో రిఫర్ చేశారు. మా ఇంటి దగ్గర ఇంకో ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. సో బట్ మేము ఇన్స్టాలో చూసి సార్ది బాగా నచ్చి, యాక్చువల్గా నేను 2 ఇయర్స్ ప్యాకేజ్ చూసాను రమేష్ సార్ది. సో అప్పుడు రీసెంట్గా నాకు పాప పుట్టింది, సో అప్పుడు కుదరలేదు. నేను ఐటీ ఎంప్లాయీని కూడా, సో అప్పుడు కుదరలేదు. ఇప్పుడు నాకు గ్యాప్ వచ్చింది, నేర్చుకోవాలనుకున్నాను. మళ్ళీ నేర్చేసుకుంటా. ఓకే, ఇక్కడ జాయిన్ ఎందుకు? వర్త్ అనిపిస్తుంది? వర్త్ అని పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారా? జీరో నాలెడ్జ్ ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు శారీ డ్రాప్ చేయడం రాదు, అసలు కట్టడం రాదు, అసలు టవల్ చుట్టినట్టు చుట్టేస్తాను. మా చెల్లి చాలా బాగా కడుతుంది, నాకు అసలు కట్టరాదు. సో మా డాడీ నన్ను ఎప్పుడు అంటాడు, చెల్లి నేర్చుకున్నట్టు నువ్వు నేర్చుకోవచ్చు కదా అంటే, ఇప్పుడు నేర్చుకుని మా డాడీ వీడియో కాల్ చేసి మరి చూపించారు. ఓకే, మీ అక్క బాగా కట్టిందా శారీ? తనే కట్టిందా కంప్లీట్ గా? మీకు కంఫర్ట్ అనిపిస్తుందా? చాలా కంఫర్ట్ ఉందా? ఓకే, ఎన్ని డేస్ పట్టింది అంటే శారీ డ్రేపింగ్ నేర్చుకోవడానికి ఇక్కడ మీకు? ఎన్ని డేస్ పట్టింది? 1 డే ఓన్లీ. 1 డేలో నేర్చుకున్నా? 1 డే. ఎన్ని స్టైల్స్ నేర్చుకున్నారు? 15 స్టైల్స్. 15 స్టైల్స్. ఓకే, తను చాలా బాగా రెడీ చేశారు. ఆ లుక్ అంతా చాలా బాగా నచ్చింది నాకు కూడా.
వెడ్డింగ్ లుక్ తో పాటు ఇంకా బయటికి వెళ్తే రిసెప్షన్ అని ఇంకా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, అటువంటి లుక్స్ అన్ని చేయగలరా? ఆ లుక్స్ అన్ని చేయగలను, రిసెప్షన్ కి కర్ల్స్ కూడా చేయగలను, హల్దీ లుక్, ఎవ్రీథింగ్, క్రిస్టియన్ లుక్, ఎనీథింగ్ అన్ని నేర్చేసుకున్నారు ఇక్కడ 30 డేస్ లో అన్ని నేర్పించేసారు. మా హస్బెండ్ షార్ట్ ఫిలిం డైరెక్టర్, సో తనకి కూడా మేకప్ ఆర్టిస్ట్ కావాలి కదా, సో అది కూడా హెల్ప్ చేద్దామని స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ ని కూడా నేను, సో ఇది కూడా వేరే వాళ్ళతో ఎందుకు అవసరం, నేనే తనకి హెల్ప్ చేద్దామని నేర్చుకున్నాను. అన్ని విధాలుగా మీకు ఇది వర్క్అవుట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి, బయటకి వెళ్ళాక మంచి మంచి ఈవెంట్స్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. సో కంప్లీట్ గా మీరేనా రెడీ చేసింది లుక్ ఏంటి? రిసెప్షన్ లుక్. ఒకసారి అమ్మాయిని కంప్లీట్ గా చూద్దాం, నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఒకసారి వెనక్కి తిరుగుతారా మీ హెయిర్ స్టైల్ అదంతా? ఓకే, ఇదంతా కర్ల్స్ ఇదంతా మీరు చేసిందేనా? ఓకే ఓకే, టర్న్ అవ్వచ్చు. చాలా నీట్ గా చక్కగా ఉంది. ఎన్ని డేస్ పట్టింది నేర్చుకోవడానికి? 30 డేస్ పట్టింది. 30 డేస్ ఏమేమి నేర్చుకున్నారు 30 డేస్ లో? హెయిర్ స్టైల్స్, మేకప్, సారీ డ్రేపింగ్, తెలియని కాడ తెలిసేటట్టు చెప్తున్నారు, టేబుల్ టు టేబుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఓకే, సాటిస్ఫైడ్ మీరు 30 రోజులు? సాటిస్ఫైడ్. ఏదైనా డౌట్స్ వచ్చినా అన్నా, ఏమన్నా ఏం మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా వచ్చి చెప్పడం, అట్లా బాగా అనిపించింది, నేర్చుకున్నాం బాగానే. ఓకే, బాగా అనిపించింది. 30 రోజుల్లో ఇక్కడ ఏమేమి నేర్చుకున్నారు? హెయిర్ స్టైలింగ్, సారీ డ్రెపింగ్, ఇంకా వీటితో పాటు మేకప్, ఏంటంటే మనకి ఐ లైన్స్ కానీ ఏదైనా క్లారిటీ, స్కిన్ టోన్స్, స్కిన్ షేప్స్, అవన్నీ ఫేస్ షేప్స్, అవన్నీ క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ చెప్పడం, బేసిక్ టు అడ్వాన్స్ కూడా నేర్పించారు. ఓకే, సారీ డ్రెపింగ్ ఇది మొత్తం హాఫ్ సారీ కదా? హాఫ్ సారీ డ్రెపింగ్ కంప్లీట్ గా మీరే చేశారా? నాకు అది పళ్ళు చాలా బాగా నచ్చింది, చాలా నీట్ గా ట్రెండీగా పెట్టారు అండ్ కంఫర్ట్ గా కూడా ఉంది చూడడానికి. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నచ్చిందా మీకు? సాటిస్ఫైడా? బయట ఏ ఈవెంట్స్ వచ్చినా ఇప్పుడు చేయగలరా మీరు? చేయగలం. అండ్ ఐ షాడోలో మనం చూసుకుంటే 3-4 కలర్స్ యాడ్ చేసినట్టున్నారు, అంతేనా? ఎలా అంటే శారీని బట్టి? శారీని కలర్ని బట్టి తీసుకొని చేశాం. కలర్ని బట్టి తీసుకొని చేశారు. ఎన్ని అవర్స్ పట్టింది చేయడానికి? 2 అవర్స్. 2 అవర్స్ పట్టింది. చాలా నీట్ ఫినిషింగ్, చాలా సింపుల్ గా ఫ్యాబులస్ గా రెడీ చేశారు చెప్పాలి అంటే. బయటకు వెళ్ళి మంచి మంచి ఈవెంట్స్ చేయాలని కోరుకుంటున్నాను. రమేష్ మేకప్ అకాడమీలో కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్? ఇక్కడ ఏంటంటే ఏదైనా ఎక్స్ప్లెనేషన్ బాగా ఇస్తారు, ఏదైనా అంటే మీకు తెలియని కాడ తెలిసేటట్టు చేస్తారు. బయట డిజిటల్ మార్కెటింగ్ గురించి కానీ, షాప్స్ ఎట్లా రన్ చేసుకోవాలన్నది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అందులో ఇక్కడ నేర్చుకుంటే మాత్రం మంచి లైఫ్ ఉంటుంది, మంచి లైఫ్, కెరియర్ మాత్రం బాగుంటుంది. బాగుంటుంది, నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇటువంటి లుక్ కావాలంటే ఖచ్చితంగా రమేష్ మేకప్ అకాడమీ స్టూడెంట్స్ ని అప్రోచ్ అవుతాను నేను కూడా. వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. ఏ లుక్ బ్రైడల్ లుక్ కంప్లీట్ గా ఇది? 30 డేస్ లో నేర్చుకున్న తర్వాత వేసిన లుక్ ఏనా? అవును మేడం. ఇంతకు ముందు టచ్ ఉందా బయట? లైట్ గా మేడం, మరి ఇంత డీప్ గా తెలియదు. ఓకే, 30 డేస్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ రమేష్ సార్ అండ్ టీమ్ కూడా. నేను రమేష్ సార్ కి ప్రామిస్ గా చెప్పుకుంటున్నాను మేడం, ఎందుకంటే చాలా బాగా చెప్పారు సార్, హార్ట్ఫుల్ గా. నాకు చాలా బాగా అనిపించింది. ఎవరు ఎలా చెప్తారో నాకు తెలియదు, నేను ఇక్కడికి వచ్చాక సార్ మాత్రం చాలా బాగా చెప్పారు అందరికి. నేను ఎందుకంటే ఎక్కువ చెప్పలేను మేడం, నాకు అంటే సార్ పదే పదే అసలు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తూనే ఉన్నారు. చాలా బాగా అనిపించింది మేడం అది మాత్రం. నాకు ఏమేమి నేర్చుకున్నారు ఇక్కడ? నేను బేసిక్ టు అడ్వాన్స్ అన్ని హెయిర్ స్టైల్స్, మేకప్స్, కలర్ కరెక్షన్, ఇప్పుడు హై షార్ట్స్, హెయిర్ స్టైల్స్ కూడా అలా ఉంటాయి, ఇలా చేయొచ్చు అంటే నేను చాలా సార్లు యూట్యూబ్ లో టైప్ చేశాను మేడం, బట్ నాకు రాలేదు అసలు. ఎన్నోసారి వేద్దాం అంటే, నేను ఇంతకుముందు కూడా బ్యూటీషియన్ని, బట్ అసలు నాకు రాలేదు. ఆ ఫినిషింగ్ కూడా నేను ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చాలా బాగా ఇస్తున్నాను, చేస్తున్నాను మేడం. ఓకే, బాగా అనిపిస్తుందా? చాలా బాగా అనిపిస్తుంది. సాటిస్ఫైడా? 100% సాటిస్ఫైడ్ మేడం. ఈ సారీ డ్రైపింగ్ కూడా మీరే చేశారా? అంటే ముందు ప్రీ ప్లేటింగ్ అలా లేదు మేడం, లైవే చేశాను మేడం. లైవే చేసేసారు. ఓకే, ఎన్ని అవర్స్ పట్టింది టైం మీకు? కొంచెం లేట్ గానే స్టార్ట్ చేశాను మేడం నేను. లైన్స్ 2-3 అవర్స్ తీసుకున్నారు? అంతే మేడం, 2-3 అవర్స్ తీసుకున్నారు. ఆ 2-3 అవర్స్ కూడా ఏంటి అంటే, ఇక్కడ అందరూ ఉన్నారు కదా, ఐటమ్స్ మనకి తొందరలో అవైలబుల్ లేక, లేకుంటే ఫాస్ట్ గానే ప్లస్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయము ఇది. ఓకే, కంప్లీట్ గా హెయిర్ ఇదంతా మీరే చేశారు? బయటికి వెళ్ళి చేయగలన కాన్ఫిడెన్స్? 100% చేయగలను మేడం. ఈవెంట్స్ వస్తే 100% చేయగలరు మేడం. సో బాగా అనిపించింది. ఎవరైనా సరే అసలు నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు అంటారు, వచ్చేస్తుంది వర్క్. రమేష్ అకాడమీ మాత్రం బాగా నేర్పిస్తుంది అని చెప్పచ్చు. చాలా బాగా నేర్పిస్తున్నారు మేడం. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. నిజంగా లుక్ బాగుంది, శారీ డ్రైపింగ్ బాగుంది, హెయిర్ స్టైలింగ్ బాగా చేశారు, చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. సో ఫర్దర్ గా ఈవెంట్స్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం.